నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరంగల్ ఖమ్మం జిల్లాలో మళ్లీ జోరందుకున్న వర్షం, ఇప్పటికే వరద బురదతో ప్రజల అవస్థలు. ఆస్తి ప్రాణనష్టం వివరాలను వారంలోగా సమర్పించండి, అధికార బృందాలను క్షేత్రస్థాయికి పంపాలని సీఎస్ ఆదేశం. అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసిన జోరు వానలు, పంట నష్టం 4 లక్షల ఎకరాలకు పెరిగే అవకాశముందన్న తుమ్మల. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత, 20 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకున్న అధికారులు. ఉక్రెయిన్పై బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడిన రష్యా, పోల్టావా దాడిలో 51 మంది మృతి, 271 మందికి గాయాలు. ఖమ్మంలో మళ్లీ జోరు వర్షం మొదలైంది. ఇటీవల ఎడతెరిపి లేని వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదకు నారిన వస్తువులు, ఇళ్లలోకి చేరిన బురదను కడుక్కునేందుకు అవస్థలు పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నవమి ఖమ్మం నగరంలో మున్నేరు మిగిల్చిన విషాదంతో ఇప్పుడు కాలనీలన్నీ కూడా గొల్లుమంటున్న పరిస్థితి ఉన్నాయి. ప్రతి కాలనీని, ఏ కాలనీని కదిలించినా కన్నీటి గాదే, ఏ కుటుంబాన్ని కదిలించినా దయనీయ గాథలే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ప్రతి కాలనీలో కూడా దాదాపు ఇంట్లో నిత్యావసరాలు, ఇతర వస్తువులన్నీ కూడా కుప్పలు తెప్పలుగా పడి బయటపడేసిన పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో వస్తువు కూడా పనికిరానికుండా వరద మిగిల్చిన విషాదంతో ఇప్పుడు మున్నేరు ముంపు ప్రాంత ప్రజలు గొల్లుమంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం మున్నేరు నది ఒడ్డున ఉన్నాం. ఇది మున్నేరు. ఇక్కడ ఆదివారం శనివారం రాత్రి వరకు కూడా మున్నేరు కొంత ప్రశాంతంగానే ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి కొంత వరద వస్తున్నప్పుడు కూడా ఇక్కడ మున్నేరు పరివాహక ప్రాంతాల కాలనీల వాసులకు కూడా ఎప్పుడైనా మున్నేరు ఎంత పెరుగుతుంది ఏంటనేది ఒక అంచనా ఉంటుంది. వాళ్ళు అందుకు తగ్గట్టుగానే సిద్ధమై ఉంటారు. కానీ శనివారం రాత్రి అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊహించని పిడుగులా పడ్డ మున్నేరు ఆదివారం తెల్లవారేసరికి కూడా ఉగ్రరూపం దాల్చింది. గత చరిత్రలో, ఇప్పటి వరకు ఈ చరిత్రలో లేని విధంగా మొత్తం ఈ భయభ్రాంతులకు గురి చేసింది మున్నేరు ముంపు ప్రాంతాల కాలనీ వాసులను. ఇప్పుడు ఈ మున్నేరుకు ఆనుకొని ఉన్న కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో దాదాపు 2 రోజుల పాటు చిక్కుపోయిన పరిస్థితి. మీరు చూస్తున్న ఈ ఇల్లులు పూర్తిగా మునిగిపోయాయి. 2 ఫ్లోర్లు కూడా ఇళ్లకు దాటి మున్నేరు వరద పోటెత్తింది. ఇళ్లకు ఇళ్లే మొత్తం మునిగిపోయాయి. ఇళ్ళ కాలనీలకు కాలనీలే జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లు మొత్తం 2 ఫ్లోర్లు కూడా మునిగిపోయింది. మొత్తం అంత పై నుంచి ఆ వరద ప్రవాహం ప్రవహించింది. దాదాపు 36 గంటల పాటు ఇళ్ళన్నీ కూడా ఇందులోనే ఆ మగ్గిన పరిస్థితి. ఈ వీళ్ళ వేదన ఇప్పుడు వరణాతీతంగా మారింది. వరద తేరుకున్నప్పటికీ మాత్రం ఈ కాలనీలన్నీ కూడా, ముంపు ప్రాంతాలన్నీ కూడా బురదమయంగా మారాయి. మొత్తం ప్రతి ఇంటి ముందు బురద మేటలు, ప్రతి ఇంట్లో బురద మేటలు వేసిన పరిస్థితి. ఇక నిత్యావసర సరుకులు, ఇంట్లో సర్వం కోల్పోయిన బాధితులు ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. ఈ ఒక ఇంటి ముందు చూడవచ్చు, దాదాపు 5 క్వింటాల బియ్యం మొత్తం పూర్తిగా మొత్తం 2 రోజుల పాటు వరద నీటిలోనే మగ్గడంతో ఎందుకు పనికిరాకుండా పోయి మొత్తం ఈ వీళ్ళ కుటుంబం, ఈ కుటుంబమే కాదు ఇటువంటి కుటుంబాలు, ఇటువంటి కాలనీలు మొత్తం దాదాపు 15 కాలనీలు ఉంటే దాదాపు 7,000 నుంచి 8,000 కుటుంబాలు మొత్తం తీరని వేదన, మొత్తం ఇళ్లను కూడా కప్పేసిన ఆ పరిస్థితుల్లో మాట్లాడదాం. అమ్మా, ఏంటి పరిస్థితి ఆ రోజు వరద వచ్చిన రోజు పరిస్థితి ఏంటి? ఎన్ని గంటలకు మీకు వరద వస్తున్నట్టు గుర్తించారు? ఎట్లా వెళ్ళిపోయారు? 3 గంటల నుండి స్టార్ట్ అయితే 5 గంటల వరకు బయటకు వెళ్ళినాం. మేము బయటకు వెళ్తే ఫుల్ వరద వచ్చింది. అందులోటి మాడబిడ్డ వాళ్ళ ఇంటి అక్కడ కూడా వచ్చింది. ఆ నుంచి కాల్ చెప్పించి నాయవాడ స్కూల్ పంపించారు. ఆ స్కూల్ నుండి కూడా వరద వస్తుందని పంపించారు. పంపించి మళ్ళీ ఉమెన్స్ కాలేజ్ కానీ పంపించారు. ఉమెన్స్ కాలేజ్ పంపిస్తే అక్కడ ట్యాంక్, అక్కడ పెట్రోల్ బంక్ దాకా వరద వచ్చింది. బాగా వరద వచ్చింది. అన్ని పిల్లల బుక్స్, బియ్యం, గ్యాస్ అవన్నీ పోయినాయి. చాలా వరకు కొట్టుకుపోయింది. అక్కడే ఉన్నారా కేంద్రంలో? ఒకరోజు మొత్తం ఆనే ఉన్నాం. మాకు ఏమీ లేదు. తెల్లారి వచ్చిన తర్వాత ఏంటి ఇంటి పరిస్థితి? తెల్లారి వచ్చిన తర్వాత ఇంట్లో ఏమి లేవండి, అన్ని ఖరాబ్ అయిపోయినాయి. చూసుకుంటే బట్టలకు వండు పట్టింది, బీరువాల బట్టలు దడిసినాయి, మామూలు బట్టలు దడిసినాయి, అన్ని బియ్యం దడిసినాయి. ఏమీ లేదు, కారం లేదు, ఉప్పు లేదు, ఏమీ లేదు. తినడానికి ఏమైనా వాళ్ళు పెడితే తింటున్నాం, లేకపోతే లేదు. పార్సల్ తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. ఏమి లేదండి, అంతే పోయింది. జలమలమైపోయింది మొత్తం.
అక్కడికి వచ్చినాయి సార్, పైకి వచ్చినాయి, పైకి వచ్చినాయి సార్, పైకి వచ్చి తమ్మ కరెంట్ తమ్మ కాడికి ఆడికి వచ్చినాయి, ఇంట్లోకి వచ్చినాయి, అక్కడికి వెళ్ళిపోయినాయి. 6 క్వింటాల బియ్యం సార్, అవి కూడా మాయ 6 క్వింటాల బియ్యం కథం అయిపోయినాయి. ఏం లేదు సార్, కట్టబట్టలు తొట్టుకో మంది ఇష్టం, మేము కట్టుకుంటున్నాం బట్టలు అడుకుచ్చుకొని. అక్కడికి పోతే ఎవరన్నా ఇక్కడ పండాలంటే భయం అవుతుందని ఏరియాలలో పోయి పండుకుంటే వాళ్ళు చూడలేక ఇక ఈ బట్టలు ఇస్తే మేము కట్టుకుంటున్నాం సార్, ఏం చేయాలి ఇక అట్లా పరిస్థితి అట్లా వచ్చింది. విలువైన సామాన్లు వచ్చేసి కూలరు, టీవీ, ఎల్ఈడి టీవీ, మంచాలు, పరుపులు అన్నీ పోయినాయి ఆల్మోస్ట్, ఏమీ లేవు అసలు. గోల్డ్ కూడా చాలా వరకు పోయింది, ప్రాపర్టీ చాలా నష్టం, డ్యామేజ్ అయింది. ఇంకా కనీసం ఇన్ఫర్మేషన్ ఇలే ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఎంత మీ ఒక్క ఇంటికి ఎంత నష్టం జరిగి ఉంటుంది? మా ఇంటికి కనీసం 10 లక్షల వరకు పోవచ్చు సార్, 10 లక్షల వరకు వెళ్ళిపోతుంది మొత్తం ఎస్టిమేషన్. గోడలు కూడా కొద్దిగా డ్యామేజ్ అయిపోయింది మొత్తం, ఉండు ఇంత లోతుంది ఇళ్ళల్లో, డోర్లు మొత్తం ఏం లేకుండా తుంపు లేకుండా, పాము కూడా వచ్చింది. ఇది ఇటువంటి ఏ కాలనీలో ఏ మంది కదిలించినా కూడా ఇటువంటి కన్నీటి కాదలే కనిపిస్తున్నాయి, ఇటువంటి దయనీయ దృశ్యాలే మనకు కనిపిస్తున్న పరిస్థితుంది. వీళ్ళ వేదన అయితే వర్ణనాతీతంగా మారింది. ఇప్పుడు ఆ వరద నుంచి కొంత తేరుకొని వచ్చినప్పటికి కూడా ఇప్పుడు కొంత ఇళ్ళను చక్కబెట్టుకుందామంటే మళ్ళీ వర్షం ఉదయం నుంచి కూడా ఈ వీళ్ళ పనులకు అడ్డంకిగా మారింది. ఇంటి పైకప్పే పూర్తిగా కొట్టుకుపోయి, రేకులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితిని చూడవచ్చు. ఇంట్లో కనీసం ఏమీ ఆనవాళ్ళే లేవు, ఇల్లు మొత్తం ధ్వంసం అయిపోయి, ప్రహరీ గోడ ధ్వంసం అయిపోయి, ఇంట్లో రేకులు అంతా కొట్టుకుపోయి, ఇంట్లో అసలు ఆనవాళ్ళే లేకుండా పోయిన పరిస్థితి. ఇంట్లో ఒక్క సామాను కూడా మిగిలేదు, నిత్యావసరాలు కూడా మిగిలకుండా పోయిన పరిస్థితి, వరదలు కొట్టుకుపోయిన పరిస్థితి. ఇటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయి, దాదాపు 7000 ఇల్లు వరద ప్రభావితం అయినట్టు కూడా అధికారులు ఇప్పటికే గుర్తించారు. 7000 ఇళ్లలో వరద ప్రభావితం అయినట్టు గుర్తించారు. దాదాపు 5000 కుటుంబాలను ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో ఉంచుతున్నారు. ఒక్కొక్క కాలనీని, ఏ కాలనీని చూసినా చూడవచ్చు, గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. ఈ గుట్టలు గుట్టలుగా ఇంట్లో సామాను పేరుకుపోయిన పరిస్థితి ఉంది. మనం ఇటువైపు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాము. ఇటువైపు చూడండి, దాదాపు కాలనీ మొత్తం దాదాపు ఎన్ని, ఇటువైపు ఒక 30 ఇళ్ళు, ఇటువైపు ఒక 30 ఇళ్ళు ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా మొత్తం ఆ వరదలో మొత్తం తడిసి ముద్దవడంతో ఎందుకు పనికి రాకుండా పోయింది. అది అందులో నిత్యావసరాలు, ఇంట్లో బెడ్షీట్లు కావచ్చు, పరుపులు కావచ్చు, మంచాలు, సోఫాలు, కుర్చీలు, బియ్యం, సరుకులు, ఈ అన్నీ కూడా బట్టలు, ముఖ్యంగా నిత్య కట్టుకునే బట్టలు కూడా మొత్తం ఆ వరదలో ఉండిపోయిన పరిస్థితుల్లో ఈ వీళ్ళందరూ ఏం చేయలేని పరిస్థితి. బురదలు కూడా చూడవచ్చు, బురద మేటలు వేసింది కాలనీలు కూడా, ఇళ్లలో కూడా ఇదే ఇటువంటి పరిస్థితే, ఇటువంటి దయనీయ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన సహాయక పునరావాస సహాయక చర్యలు ఏర్పాటు చేయాలని చెప్పి అధికార యంత్రాంగం ఇక్కడికి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ముఖ్యంగా పారిశుద్ధ్యం అనేది చాలా సవాల్గా మారింది అధికార యంత్రాంగానికి. ఒకవైపు వర్షం వస్తుంది, మరోవైపు కాలనీలను శుభ్రం చేసేందుకు ఇక్కడున్న పేరుకుపోయిన గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను సేకరించడానికి కూడా ప్రత్యేకంగా దాదాపు 400 వాహనాలను మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. 7000 మంది సిబ్బంది మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. 15 కాలనీలకు సంబంధించి వివిధ జిల్లా పంచాయతీలో మొత్తం ఉన్న గ్రామ పంచాయతీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందిని కూడా మొత్తం ఇక్కడ మోహరించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలనే లక్ష్యంతో మాత్రం పనిచేస్తున్నారు. అయితే వర్షం దీనికి ప్రధానమైన ఆటంకం మారింది. వీధులు మొత్తం కూడా గుట్టలు గుట్టలుగా పేరుకపోవడంతో వాహనాలు కూడా వచ్చే పరిస్థితి లేదు, ఇటు జేసీబీలు వచ్చే పరిస్థితి లేదు, ట్రాక్టర్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో కొంత దీనికి విఘాతం కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇక వైద్యం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో వైద్య శిబిరాల కోసం కూడా ప్రత్యేకంగా వైద్య శాఖ దాదాపు 50 ప్రత్యేక వైద్య బృందాలను కూడా నియమించామని చెప్తుంది. మొత్తం కాలనీల్లో సర్వేలు, జ్వర సర్వే తరహాలో మొత్తం పూర్తిగా ఈ బురద మేటలు వేసిన పరిస్థితుల్లో వరద ముంపు తర్వాత వచ్చే వ్యాధుల మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ దాదాపు 3 రోజులుగా అతిష్ట వేశారు. అధికారులని మొత్తం ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేయాలని చెప్పి ఆదేశించిన పరిస్థితుల్లో ప్రత్యేక అధికారులను, ఐఏఎస్లను నియమించి, వైపు జిల్లా కలెక్టర్, అదేవిధంగా పోలీస్ శాఖను కూడా పునరావాస చర్యల్లో మొత్తం పాలు పంచుకోవాల్సిందిగా ఆదేశాలు
జారీ చేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఖమ్మంలో, అదేవిధంగా పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించే వాళ్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికీ ఏ కాలనీలో మాత్రం ఇంకా ఈ వరద ముంపు, వరద విలయంకి సంబంధించిన ఆ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆ కుటుంబాలు కాలనీలకు కన్నీటి వెదలే మనకు దర్శనమిస్తున్న పరిస్థితుంది. ఈ కాలనీలు, ఈ ముంపు ప్రాంతాలు ఎప్పుడు కోలుకోవాలి, ఎలా కోలుకోవాలి, వాళ్ళ కుటుంబాలు మళ్ళీ ఎలా నిలబడాలి, ఇల్లు ఎలా నిలబడాలి అని మాత్రం సర్వ యొక్క ప్రతి మనిషిని కదిలించే అంశంగా చెప్పవచ్చు. ప్రతి మనిషిని కూడా, మనసును కూడా కదిలించే పరిస్థితులు ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటర్ స్టూడియో. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం వివరాలను వారాంతంలోగా సమర్పించాలని వివిధ శాఖలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశించారు. వరద నష్టం అంచనాలపై సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు విభాగాధిపతులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికీ అనేక జిల్లాలో వానలు, వరదలు తగ్గుముఖం పట్టలేదన్న సీఎస్ నష్టాన్ని వెంటనే అంచనా వేయడానికి సంబంధిత శాఖల బృందాలను క్షేత్రస్థాయికి పంపి వివరాలు సమర్పించాలని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో రాష్ట విపత్తు నిర్వహణ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్లు ఏర్పాటు ప్రతిపాదనలు, ప్రణాళికలు పంపాలని ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు, సిబ్బంది, పరికరాల వివరాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. వర్షాలు, వరదల వల్ల ప్రజలకు ఏ ఇబ్బంది తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతకుమారి ఆదేశించారు. రాష్ట వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకి 32 జిల్లాలో 587 రహదారులు తెగిపోయినట్టు రోడ్లు, భవనాల శాఖ ప్రాథమికంగా గుర్తించింది. దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేసేందుకు 256 కోట్లు, శాశ్వత రహదారుల మరమ్మతులకు 1200 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. వరదల వల్ల నష్టపోయిన రహదారుల సమాచారం ఇంకా సేకరిస్తున్నామని, ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశముందని రోడ్లు, భవనాల శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ గృహాలు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పరిధిలోని దెబ్బతిన్న పంట పొలాలు, ఇళ్లు, చెరువులను మంత్రి పరిశీలించారు. అనంతరం మఠంపల్లిలో బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మంత్రి వరద బాధితులకు తక్షణ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజీ సమీపంలో నీట మురిగిన పంట పొలాలను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి ఓదార్చిన ఎమ్మెల్యే పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వెంటనే ప్రభుత్వం అన్ని సహాయ చర్యలు మొదలు పెడతాము. దురదృష్టవశాత్తు మరణించిన వాళ్లకి, ఈ భారీ వర్షాల్లో, ఈ వరదల్లో మరణించిన వాళ్లకి కుటుంబాలకి 500,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి పాక్షికంగా ఇల్లు, ఇంట్లో కొంత నష్టం చేయడం వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోతే వాళ్ళకి కొత్త ఇల్లు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇస్తాం. అదేవిధంగా పశువులు పోయిన వాళ్ళకి మరి ఆ పశువుకి కంపెన్సేషన్ కింద 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహించడంతో చేతికందే పంట నీట మునిగింది. వరద నీటి నిల్వ తగ్గుతుండటంతో దెబ్బతిన్న పంట పొలాలు తేలుతున్నాయి. పంట నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. జోరు వానలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగిపొర్లి పంట పొలాల్లోకి భారీగా వరద నీరు ప్రవహించింది. బాన్స్వాడ డివిజన్ కేంద్రాల్లో వివిధ పంటలు నీట మునిగాయి. సంగోజీపేట్, కోనాపూర్, హనుమాజీపేట్తో పాటు పలు గ్రామాల్లో వరి, సోయాబీన్, కంది, పెసర్లు, మినుము పంటలు నీటిపాలయ్యాయి. ఎన్నో కష్టనష్టాలకు వచ్చి పంటలను రక్షించుకున్నామని, ఇప్పుడు భారీ వర్షానికి నీట మునిగాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు మెదక్ జిల్లా హవేలీ, ఘన్పూర్లో ఉన్న పెద్ద చెరువుకు గండిపడి దాదాపుగా 200 ఎకరాల వరకు వరి నీట మునిగింది. నష్టపోయిన పంటలను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం కింద తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కుంభవృష్టికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో పంటలు నీట మునిగాయి.
ఇప్పుడిప్పుడే వర్షం తెరిపివ్వడంతో పొలాలు బయటకు తేలుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న అధికార యంత్రాంగం పంట నష్టంపై వివరాలు సేకరిస్తోంది. ఒక్క సూర్యాపేట జిల్లాలోనే వరి, పత్తితో పాటు పెసర, ఇతర పంటలు కలిపి 27,000 ఎకరాల్లో నష్టపోయినట్లు అంచనా వేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన తమని ప్రభుత్వమే ఆదుకోవాలని కర్షకులు కోరుతున్నారు. ఒక వరి కర్రగో లేదండి, రెండోసారి ఈ రేయటం కూడా అయిపోయింది. అలా కలు మందు కొట్టుకున్నాం, రెండోసారి ఈ రేయటం అయిపోయింది. నిన్న వేసినాం, మా మొన్న వేసినాం, నిన్న పడది. మరి దానికి లెచ్చపరారా కట్టిత్తరా కట్టేరా? 7 ఎకరాల కోళ్ళు చేస్తున్నా. ఉదయం 8 గంటలకు నుంచి కట్టమించి నీళ్ళు వస్తాయండి. కనీసం 11 వరకు కూడా అధికారులు ఎవరు రాలేదు. ఇక్కడికి చూసడానికి కూడా కనీసం రాలేదు. లస్కర్లు కానీ ఎవరు కానీ రాలేదు. ఎస్కేంప్ లేపడం లేకపోవడం వల్ల ఇది అంత ప్రమాదం జరిగిందండి. దాదాపుగా ఎకరానికి వచ్చేసి 20,000 రూపాయలు నష్టమైందండి. మందు కట్లు, పైపులు, మోటార్లు అన్నీ నీళ్ళలో కొట్టపోయాయండి. ఇక మమ్మల్ని ఎట్లయినా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామండి. మా సార్ 6 ఎకరాల పొలం, పొద్దున్నే ఉదయం 6 గంటల నుంచి కాలువ ఫ్లోటింగ్ తోటి పొర్లిపోతుంది. ఎవరు రాలేదు. మోటార్ లాగుదామని వచ్చేలోపు మొత్తం మునిగిపోయినాయి. మునిగిపోయిన వాటిని కూడా కొంచెం సేవ్ చేసుకుందాం అనుకున్నాం. ఈలోపు మా పెద్దవాళ్ళు కనుక వచ్చేసి ఇక్కడ అదో ఇది చూసి పోదామనే లోపు మొత్తం ఇది పొర్లిపోతుంటే వద్దమ్మా, పొర్లిపోతుంది, కాలువ దిగితే మనం ప్రమాదంలో పడతామని వెనక్కి వచ్చేసినాం. మాకు నష్టపరిహారం కావాలి. ఎకరాకి 30,000 కావాల్సింది సార్. పెట్టుబడి అది కూడా ఇప్పటిదాకా మేము పెట్టింది. మా పొలం ఇంకో 15 రోజులు 2 నెలలు అయితే మొత్తం కోతకొచ్చింది. పొట్టకొచ్చిన పొలం అది. పొలం మీద మొత్తం ఏర్లు, దుంపలు, అయ్యి ఇయ్యి, ఈత చెట్లు, చెద్దర్లు, ఇక గలీజంతా పొలంలోనే ఉంది. ఇంకా తేలలేదు, ఒక్క మడే తేలింది. ఆ ఇండ్లకి మొత్తం నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి ముసలు వేసుకొని ఈడ్చుకుంటా పోయిన సార్, నీళ్ళు గడగడ వణుక్కుంటా ఆ చెప్పలు చూస్తే భయం అయింది. ఈ రోజు కూడా మేము అన్నం కూరలు కూడా సరిగా వండుకోవట్ల భయం అనేది తెలిసి ఆ ముసలు ఈడ్చుకుంటా పోతున్నారు. నాకు గడగడ కింద దాబెట్టింది సార్. నాకు గుండె ఆగిపోద్దని భయం పడింది సార్. ఇంటికాడ ఎవరు లేరు, నా కొడుకులు తల అద్దుకున్నారు. వరద వచ్చేటప్పుడు అందరు చూసి వెళ్ళారు, కానీ ఒక్కళ్ళన్నా ఏమైనా చేయలేదు. చేయకుంటుంటే మేము అందరం వచ్చినాం, చూసినాం, ఇట్లా ఇంటికి బోబోదో తేరకనే మొత్తం కట్ట దిగింది. పొలాల మీద పడ్డది దిక్కు లేదు. 3 ఎకరాలు మా పొలం, ఒక దిక్కు లేదు. ఇద్దరం ఎదురాళ్ళమే. అంత పోయింది. పిల్లలు చిన్న చిన్నోళ్ళు పొలం వేసాం, పొట్టకొచ్చింది. ఇంకా రేపు మాపు అయితే ఈనేది. ముందల రోజున కరతలు వేసాం. ఓవర్ఫ్లో అయింది అక్కడ. లాకులు లేక ఓవర్ఫ్లో అయిపోయి, ఓవర్ఫ్లో అయిపోవడం వల్ల లాకులు అది ఓపెన్ కాకపోవడం వల్ల ఇక్కడ కొద్ది డౌన్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి వరద వస్తుంది. దానివల్ల కట్ట సరిగా కోసుకుంటే మొత్తం మన పొలంలో, మా పొలంలోకి మొత్తం ఫస్ట్ కట్ట మా పొలంలోకి మట్టి మొత్తం కొట్టుకుపోయింది. ఫస్ట్ పొలం మాదే ఉందన్నమాట. ఇక్కడ దానికి నష్టపరిహారం చెల్లిస్తారని మేము ఆశిస్తున్నాం. కుంభవృష్టితో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ పంట నష్టం వాటిల్లిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకేరు వాగు ఉధృతితో రోడ్డుకి ఇరువైపులా సాగు చేసిన పంట పొలాలు వరద నీటితో ఒండ్రు, ఇసుక మేటలు వేశాయని వివరించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కర్షకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వానలకు చాలా చోట్ల పత్తి సహా అనేక పంటలు దెబ్బతిన్నాయి. వానలు కాస్త తగ్గుముఖం పట్టడంతో అధికారులు పొలంబాట పట్టారు. ఏ మేరకు రైతులు పంట నష్టపోయారో అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2-3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరద నీరు పోటెత్తి చాలా చోట్ల వివిధ రకాల పంటలు నీట మునిగాయి. భారీ వానలు కురవడంతో ఉమ్మడి జిల్లాలోని ఊకచెట్టు వాగు, దుందుబి వాగు, పెద్దవాగు, నల్లవాగు ఇలా ప్రధాన వాగులన్నీ ఉప్పొంగి ప్రవహించడంతో పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. ప్రధానంగా చాలా చోట్ల పత్తి నీటిపాలైంది. పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో మొక్క ఎర్రబారుతోందని, గూడలు, పూలు రాలిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధానంగా వరి సాగు చేస్తారు. వాగులు, వంకలు ఉప్పొంగిన చోట చెరువులకు దిగువన ఉన్న వరి పైర్లు నీట మునిగాయి. కంది, మొక్కజొన్న, జొన్న పంటలు వానల ధాటికి నేలకొరిగి దెబ్బతిన్నాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 ఎకరాలకు పంటలు నీట మునిగాయని అంచనా. వర్షాలు పడడం వల్ల మా పత్తి చేనులు, వరి చేనులు కూడా మునిగిపోతున్నాయి. వర్షాలు పడడం వల్ల 80 రోజులు అవుతుంది పత్తి పెట్టి. ఇప్పుడు పత్తి కాయలు ఇంత దళమైనాయి. అది పత్తి 10 పగిలే ముమ్మేట్ల వర్షాలు పడడం వల్ల అవి కాయలు కూడా మునిగిపోతున్నాయి. ఒక ఎకరా కంది చేను పోయింది, ఒక ఎకరా పత్తి చేను పోయింది, ఇంకా 2 ఎకరాలు కూడా మొత్తం అంతా ఎర్రగా అవుతున్నది. మొత్తం ఊటైకి చేను అది కూడా పోయట్లేక ఉన్నది.
దీనికి నష్టపరిహారం ఎవరు ఇయ్యాలా బాధ్యత ఏం కథ? పచ్చ చెన్ నీళ్ళు ఆగినాయి అంటే ఎవరు 5 ఎకరాలు నీళ్ళు ఆగినాయి అందులో. ఇప్పుడు పెసరు చెన్ను 5 ఎకరాలేనా, కందులు 2 ఎకరాలేనా, ఇంకా ఊరి అయితే 8 ఎకరాలు ఉంటుంది పక్క ఉంటుంది. దానికి మళ్ళీ మీరు సవరించిన కోరుకుంటే బాగుంటుంది మాకు. సరళసాగర్ బ్యాక్ వాటర్ వచ్చి మొత్తం ఓగు మొత్తం వల్ల చేను మొత్తం మునిగిపోయింది. 3.5 ఎకరాలు వేసినాము, ఊరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మొత్తం మా ఆగాని పోటీ పొలాన్ని నాటుకుంటే మొత్తం వాగులో కొట్టుకొనిపోయింది. మళ్ళీ దీనికి మీరే సహకరించి మాకు దయచేసి ఏదైనా ఒకటి న్యాయం చేయాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. 3-4 రోజులు పొడిసారి పత్తి చేను అంతా కూడా రాలిపోతుంది, ఎర్రగా అవుతున్నవి, చచ్చిపోతున్నాయి, ఆడాడ చచ్చిపోతున్నాయి కూడా. నీరు ఎక్కువైంది, అందువల్ల పచ్చేనికి కొద్దిగా నష్టం వాటిదే ప్రభావం ఉంది. గుంతల్లో అక్కడక్కడ నీళ్లు కూడా మళ్ళీ గుడ రాలి, ఇంకా చేను కుళ్ళిపోతుంటుంది. పత్తి పంట ఏమైందంటే అసలు వర్షం ఎక్కువ కావడం వల్ల నీరు స్విచ్ అనేది ఒకటి లభించి దానివల్ల మొత్తం గూడ అంతా కాయలు మురిగిపోతున్నాయి. కాయలు ఎప్పటి నుండి అంటే ఇప్పుడు 2 నెలల కింద వచ్చిన కాయ గూడంగా మొత్తం మురిగిపోతుంది. వర్షాను గూడంగా ఏమైందంటే నీరు అక్కడి నుంచి వరదలు రావడం వల్ల నీటిలో మునిగి వర్షాను గూడంగా కుళ్ళిపోయింది సార్. కనుక గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ ఆశ్రయించి మాకు ఏమన్నా నష్టపరిహారం కల్పిస్తే చాలా మంచిది. కౌలు రైతులు చాలా మంది ఉన్నారు, పెట్టుబడులకు బయట నుంచి తెచ్చి వడ్డీలకు కట్టలేకపోతున్నారు సార్. ఈ ఇబ్బందులన్నీ కొంచెం ప్రభుత్వమే గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. 5 జిల్లాల్లోని వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమయ్యారు. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఇటీవల కురిసిన గత 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు కొల్లాపూర్ మండలంలో వరి 519 ఎకరాల్లో, మొక్కజొన్న 3 ఎకరాల్లో నీట మునగడం జరిగింది. అదేవిధంగా పెంచవెల్లి మండలంలో వరి 130 ఎకరాల్లో, వేరుచెనగ 6 ఎకరాల్లో నీట మునగడం జరిగింది. అదేవిధంగా పెద్దకొత్తపల్లి మండలంలో వరి 500 ఎకరాల్లో, పత్తి 50 ఎకరాల్లో నీట మునగడం జరిగింది. కోడేరు మండలంలో పల్లి వేరుచెనగ 30 ఎకరాల్లో, మినుములు 40 ఎకరాల్లో పంట నీట మునగడం జరిగింది. కొల్లాపూర్ మండలంలో 348 మంది రైతులకు పంట నష్టం వాటిల్లింది. వరదలకు పంట నష్టపోయిన వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టాలు 400,000 ఎకరాలకు పెరిగే అవకాశం ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భారీ వానలతో రాష్ట్రంలో 153,978 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో పంటలు వరదముంపులోనే ఉండటం వల్ల ఈ నష్టం 400,000 ఎకరాలకు పెరిగే అవకాశం ఉందన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో రైతులు అవసరమైతే కొత్త పంటలు వేసుకునేందుకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతామని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు పంట నష్టాలపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా అధికారులను వ్యవసాయ శాఖ ఆదేశించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడపై బుడమేరు విరుచుకుపడింది. ఊహకు అందని రీతిలో విధ్వంసం సృష్టించింది. చాలా ప్రాంతాల్లోని ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకుని బిక్కుబుక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి స్థితిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఆపద్బాంధవుల్లో ఆదుకుంటున్నారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సృష్టించిన విధ్వంసంతో విజయవాడ అతలాకుతలమైంది. నగరంలోని 4వ వంతు భూభాగం నీట మునిగింది. దాదాపు 2,75,000 మంది వరదల్లో చిక్కుకున్నారు. ఇలాంటి సమయంలో సహాయక బృందాలు బాధితులకు భరోసానిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 23 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఒక్కో బృందంలో 30 మంది చొప్పున 690 మంది అత్యవసర విధుల్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 6,000 మందిని ముంపు ప్రాంతాల నుంచి రక్షించాయి. ఇళ్లల్లో బిక్కుబిక్కుమంటూ ఉన్న వారికి ఆహారాన్ని అందిస్తున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సైతం వరద ప్రాంతాల్లో విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. నగరంలో 18 బృందాలు బాధితులకు సాయం చేస్తున్నాయి. ఇళ్లల్లో చిక్కుకున్న వారిని పడవల ద్వారా బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. బాధితులకు ప్రాథమిక చికిత్స కూడా అందిస్తున్నాయి.
ఎస్పి ద్వారకా తిరుమలరావు వరద ప్రాంతాల్లో తిరుగుతూ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. రామవరపాడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉంటున్న శాంతి భద్రతల ఐజీ శ్రీకాంత్ నివాసం పూర్తిగా నిండిపోయింది. అయినా ఆయన రోజూ పడవ ద్వారా బయటకొస్తూ సహాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. నగర పోలీసులతో పాటు ఏపీఎస్పి గ్రేహౌండ్స్ ఆక్టోపస్ యూనిట్ల నుంచి సుమారు 4,000 మంది విడతల వారీగా పనిచేస్తున్నారు. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు ఆహార పొట్లాల్ని తరలించే వాహనాలకు బందోబస్తుగా ఉంటున్నారు. సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వృద్ధులు, దివ్యాంగుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలన్నింటి నుంచి దాదాపు 600 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు అందిస్తున్నారు. తాళ్ల సాయంతో ఇళ్లు, అపార్ట్మెంట్లలోకి వెళ్లి తాగునీరు, ఆహారం అందిస్తున్నారు. వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక సిబ్బంది సాంకేతికత సాయంతో సహాయ చర్యల్ని వేగవంతం చేస్తున్నారు. వరదలకు అతలాకుతలమైన ప్రాంతాల్లో ప్రత్యేక సమాచార వాహనాన్ని పెట్టారు. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయంలోని వారితో సంభాషిస్తున్నారు. పోలీసులు సింగనగర్లో ఫాల్కన్ వాహనాన్ని పెట్టారు. వాహనం చుట్టూ ఉన్న 5 PT జెట్ కెమెరాల ద్వారా 3 కిలోమీటర్ల దూరంలోని వాటిని కూడా స్పష్టంగా చూడొచ్చు. దృశ్యాన్ని పరిశీలించేందుకు ఈ వాహనంలో పెద్ద తెర ఉంటుంది. దీని ద్వారా విధులు నిర్వహిస్తున్న పోలీసుల్ని ఇక్కడి నుంచి అప్రమత్తం చేస్తున్నారు.